ఇదొచ్చి సెకండ్ షెడ్ అండి. దీని లెంగ్త్ వచ్చేసి 80 ఫీట్, విడ్త్ వచ్చేసి 30 ఫీట్ అండ్ హైట్ 12 ఫీట్ హైట్ వచ్చేసింది. దీని కెపాసిటీ వచ్చేసి 300 గోట్స్ అండి. ఈ షెడ్లో దాదాపు మనకి 280 గోట్స్ ఉన్నాయండి. 280లో 270 ఫీమేల్స్ అండ్ 10 మేల్స్ ఉన్నారు. దీంట్లో 10 మేల్స్ పెట్టడానికి కారణం ఏంటంటే మనకు విత్తనం కోసం అవసరం ఉన్నట్టు, జీన్స్ మారడం కోసం 10 ఉస్మానాబాది మేకలు తెచ్చిపెట్టడం అండి. ఇవన్నీ కంప్లీట్ ప్యూర్ ఉస్మానాబాది అండ్ అచ్చంపేట గోట్స్ అండి. వీటికి మీరు చూడగలిగితే దీనికి నేను ఐడెంటిఫికేషన్ ట్యాగ్స్ వేసాను. ఎల్లో కలర్ ట్యాగ్స్ కనిపిస్తున్నాయి మీకు కొన్ని మేకలకి. వీటికి ఐడెంటిఫికేషన్ ట్యాగ్స్ ఎందుకు వేస్తామంటే మనకి ఇప్పుడు 300 గోట్స్ ఉన్నాయి. దీంట్లో 300లో మనకి ఎప్పుడు ఏది ఈనిందో తెలియదు, దేనిది ఏ పిల్లనో తెలియదు. అది గుర్తుపట్టడం కోసం మనం దీనికి ఐడెంటిఫికేషన్ ట్యాగ్స్ పెట్టడం అవుతుంది. ఐడెంటిఫికేషన్ ట్యాగ్స్ పెట్టడం వల్ల ఈ మనకు దాని కంప్లీట్ డీటెయిల్స్ మనం పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఐడెంటిఫికేషన్ ట్యాగ్స్ ఇప్పుడు సపోజ్ ఒక నంబర్, ఒక యానిమల్ ఉంది, దాని నంబర్ తీసుకొని అది ఏ రోజు పుట్టింది, దానికి క్రాసింగ్ ఏ యానిమల్తో అయ్యింది, దాని పిల్లలు ఏవి, ఒకవేళ దాని పిల్లలు ఉంటే దాని పిల్లలు హెల్తీగా ఉన్నాయా లేవా, లేకపోతే దాని కారణం ఏది, జెనెటిక్స్ వల్ల ఉన్న ప్రాబ్లమా, లేక దీనికి ఏమైనా ప్రాబ్లం ఉందా, దీని బ్లడ్ శాంపుల్స్ అండ్ ఫీకల్ శాంపుల్స్ తీసుకెళ్ళి టెస్ట్ చేయించడం, దీనికి ఏమైనా వ్యాధి ప్రాబ్లం ఉంటే దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి దానికి సొల్యూషన్, దానికి రెగ్యులర్ మెడిసిన్స్ ఇవ్వడం, ఇలాంటివి చేస్తూ ఉంటాం. ఈ ట్యాగ్స్ ఇవ్వడం వల్ల మనకి దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇవి 2 కిడ్నీస్ ఇస్తాయి. పర్ ఇయర్ 1.5 కిడ్నీ అవుతుంది. 3 ఇయర్స్లో మనకి అరౌండ్ 6 కిట్స్ వస్తాయండి. ఆ 6 కిట్స్ ఇది ఇవ్వగలిగినప్పుడు మనం మన గోట్ ఫార్మింగ్ ప్రాఫిటబుల్ అని చెప్పి అనుకోవచ్చు.